25,000 ప్లస్ 30,000 టోటల్. జార్జ్, ఇప్పుడు బైక్ కొనాలంటే ఎంత అవుతుంది? ఆర్డినరీ బైక్ అయితే 60-70,000 రూపాయలు అవుతుందండి. అదే బుల్లెట్ అయితే 1-1.5 దాకా అవుతుంది. అయ్యో, కొంప తీసి వాడు బుల్లెటే కొనుక్కొచ్చేస్తాడేమో. సార్ ఇంకా ఏ లోకంలో ఉన్నారు సార్? ఇదిగోండి మీ ఫ్రెండ్ రాజశేఖర్ గారు ఏదో బిల్లు పంపించారు. ఒక బైకు 18 లక్షల. ఎలా ఉంది? సూపరా? ఇంకో విషయం, ఫ్యాన్సీ నెంబర్కి నేను నీలాగా డబ్బులు వేస్ట్ చేయలేదు. నువ్వే నెంబర్ వన్ అయినప్పుడు ఇక వేరే నెంబర్ ఎందుకు? నువ్వు ఎవరినడి కొన్నావరా 18 లక్షల రూపాయల బైకు? అదే నన్ను అలా మాట్లాడతావు? నేను నీతో ముందే చెప్పాను కదా మంచి బైక్ కొనుక్కుంటానని. మంచి బైక్ అంటే 18 లక్షల రూపాయల బైకా? నాన్నా, నువ్వెప్పుడు నాతో చెప్తుంటావు కదా ఏదైనా అంతస్తుకు తగ్గట్టు ఉండాలని. నువ్వు మర్సిడీస్ బెంజ్ తోలేదు అందుకేగా. అలాంటప్పుడు నీ కొడుకు సాదా బైక్ తోలితే నీ ప్రెస్టేజ్ తగ్గిపోదు? నీ ప్రెస్టేజ్ తగ్గే పని నేను ఎప్పుడు చెయ్యను, నన్ను బలవంత పెట్టద్దు. ఐఎమ్ వెరీ సారీ. 18 లక్షలు పెట్టి బైక్ కొన్నందువల్ల వీడు కారు నేను తీసేసుకుంటాను, అప్పుడన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. నాన్నా, ఆస్తి పంపకాలు చేసినప్పుడు అమౌంట్ తగ్గించుకుని ఇస్తే సరిపోతుంది. నీ పెళ్లి చేసేటప్పుడు నాన్న నీకేం తక్కువ చేయలేదు. నా పెళ్లి చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా రాబట్టుకుంటాం. ఏనన్నా? నిన్ననేం లాభం లేదురా. దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి నీలాంటి వాడిని కూడా ఒకడినిస్తాడు. ఈరోజు నుంచి నీ ఆటలు సాగరివ్వను. ఇక నీ విషయంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, అవి నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? రేపటి నుంచి మన బస్ సర్వీసుల బాధ్యత నీదే. ఆఫీస్కెళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎంత రాత్రైనా అన్ని బస్సుల తాలూకు లెక్కలు, కలెక్షన్లు, అనా పైసలతో సహా నాకు అప్పచెప్పి ఆ తర్వాత నువ్వు నిద్రపోవాలి. చెప్పింది అర్థమైందా? నన్న, మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? ఏం చెప్పినా ఎగ్జామ్స్, ప్రిపరేషన్స్. నువ్వు ఇదే మాట కొన్ని ఏళ్ళుగా చెప్తున్నావు, ఇక నువ్వు మీ నాన్న మాట వినాలి. ఓకే బావా. నాన్నా, స్టిల్ ఐ లవ్ యూ. ఎటు ఎక్కడ 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 ముందుకెళ్ళండి. సిన్నయ్య గారు, తప్పండి తప్పండి. ఓనర్ గారు వస్తారు. తమరేంటి ఇక్కడ? నన్ను ఓనర్ గారు అని పిలవద్దు. ఐఎమ్ ఏ సోషలిస్ట్. ఐఎమ్ కుమార్. ఈ బిల్సన్ మోటార్స్ కి ఓనర్ ని. వెళ్ళి పంచుడు. అలాగే బెల్ నేను కొడతాను. ఓకే సార్. మీరు రేపు కూడా వస్తారా? ఇక నుంచి డైలీ వస్తాను. మీ పేరేంటి? మరి మీ పేరు? కుమార్. బాగుందా? రెస్పెక్ట్స్ బాగున్నాయి. చాలా స్మార్ట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ. సారీ. హాయ్. ఎలా ఉన్నావు? నీ చూసుకుంటా నువ్వు. డే గారు, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా. డబ్ల్యూ, యు టేక్ రెస్ట్. సారీ సారీ. ఇసబెల్లా, నైస్ నేమ్. తీసుకో. అన్న కొంచెం చూసి బ్రేక్ చేయొచ్చు కదా. నీ నెంబర్ ఏంటి?
తీసుకోమా. ఫోన్ ఇవ్వు. హలో అంకుల్. హాయ్. ఇదిగో గొడుగు. వర్షం పట్టడం లేదు కదా, డబ్బుని గొడుగులో పడేయమని చెప్పాను. ఎవరు ఎక్కడ ఏ కెమెరా పెట్టారో తెలియట్లేదు. లంచం ఎలా పోలో కూడా తెలియదు పిచ్చోడికి. ఇదిగో ఇదిగో ఇది నీ షాపు తాలూకు లైసెన్స్. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. దట్స్ ఆల్. నీ పేరేంటి? కుమార్ సార్, విన్సెంట్ మోటార్స్. నువ్వేనా డ్రైవర్వి? డ్రైవర్ లోపల ఉన్నాడు సార్. ఎలా నించున్నాడో చూడు, ఏమీ తెలియనట్టు లాకప్లో వేసేసి ఉంటారు. హెవీ లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు. ఈ మేయర్ నా భార్య కావడం వీడి భాగ్యం. తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినందువల్లే కేసు లేకుండా బయటకు వచ్చాడు. ఇదే ఇంకెవరినా కనుక అయి ఉంటే మినిమం 1,00,000 కమిషన్ వచ్చి ఉండేది నాకు. ఏమంటావు? అవునండి. ఈ పనికి మారిన వాడిని పెట్టుకుని నేనేం చేయను బావా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు. కానీ నానా ఇలా చూడు, ఆ బస్సులో నాకు అమ్మాయి వీడితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఒక్కరు కాదు, ఇంకో 4 అమ్మాయిలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి, విత్ మై క్యూట్ ఫ్రెండ్ కుమార్. ఈ ఫ్యాన్స్ గోల్ ఎక్కువైపోయింది, చూపించు. చూసావా? ఇదండి వాడి ఫ్యాన్స్ సమస్య. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మొండిగోడ చూసి మొహాన్ని అటు ఇటు బాగా రుద్దయ్యారు. ఎక్కడుంటుందండి ఆ మొండిగోడ? ఓరి భగవంతుడా, ఇలాంటి దద్దోజులని నా మొహాన్ని కట్టి మారేసింది మా అమ్మ. ఆ విషయాలన్నీ వదిలేసాయి. ఏం దిగులు పడకండి, దేవుడు అంటే నమ్మకం లేనందువల్లే వీడు ఇలా ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు చర్చికి వెళ్ళి 8 రోజులైందిరా? మర్చిపోయావా? పోయిన క్రిస్మస్ కే కదా అందరం కలిసి వెళ్ళాం. ఏంటి పోయిన క్రిస్మసా? అది వెళ్ళిపోయేప్పుడే సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు కొత్త క్రిస్మస్ కూడా వస్తుంది. అయింది ఏదో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ప్రతి ఆదివారం తప్పకుండా వీడితో చర్చికి వెళ్ళాలి. దేవుణ్ణి బాగా ప్రార్థించి నీ వ్యధవేషాలన్నీ కట్టిపడేసి నా ముందొచ్చి నిచ్చుంటే సంతోషిస్తా. నాన్నా మాట్లాడకు. చేసే వెధవ పనులన్నీ చేసే నంగనాచిన ఇంటికి వచ్చి స్టిల్ ఐ లవ్ యూ అని నన్ను మునగజెట్టెక్కించడం కాదు. అర్థమైందా? ముందు నువ్వు చర్చికి వెళ్ళు. దేవుడా నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని మనసారా ప్రార్థించు. తన శరీరముతో మన దోషములను తొలగించెను, తన రక్తముతో మన పాపపు మరకలను కడిగి వేసెను. అందరము ప్రభువును స్తుతించదముగాక. ఆమెన్. దేవుని ఆశీర్వాదము పొందిన బిడ్డలారా, ఆ గొర్రెల కాపరి నీ మీద తన దయను కుమ్మరించునుగాక. ఆమెన్. ఆయన ఆశీర్వాదము ప్రేమ మన మీద ఉండునుగాక. ఆయన హస్తము మనలను రక్షించుగాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు. ఆమెన్. ఏంటో తెలియట్లేదు, ప్రార్థన అవగానే ఏదో చేసిన పాపాలన్నీ పోయి పరిశుభ్రమైనట్టుంది. ఏమంటారు?
పోదాం వెళదాం. మంచివాడని నాకు తెలియలేదే. నేను ముందే చర్చ్కొచ్చుండాల్సింది. ఈ దేవుడు నన్ను ఐస్కాంతంలా లాగేస్తున్నాడు. ఐస్కాంతం పేరు క్యాథరిన్. అలాగా? రే, నువ్వు బలవేయాలనుకున్న పిల్ల చాలా పెద్ద రేంజ్. అంత పెద్ద రేంజా? దుబాయ్లో బిజినెస్ చేస్తున్న నాన్సీ గారి ఒక్కగానొక్క కూతురే ఈ క్యాథరిన్. అలాగా? క్యాథరిన్, లక్క భోగం దొక్కి వచ్చావురా. ఇది మాత్రం జరిగిందనుకో, నేను నా అన్ని వెదవ పనులు బిజినెస్ మూట కట్టి పడేసి నీ దగ్గర మేనేజర్గా జాయిన్ అయిపోతా. నాన్సీ మేడం గారి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ళ ఆస్తి బిజినెస్లు అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది. కౌంటింగ్ మిషన్ చాలా పని ఉంటుంది. ఆస్తి గురించి మాత్రమే మాట్లాడి ఆ అమ్మాయి వాల్యూని దిగజార్చకండి. ఆహా, అయితే ఓ పని చేస్తాను, దిక్కు ముక్కు లేని అమ్మాయిని అనాథాశ్రమం నుంచి తీసుకొస్తాను, చేసుకుంటావా చెప్పరా? అంటే నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అమ్మాయికి వీడి మీద ప్రేమ పుట్టాలిగా. సాధారణంగా అమ్మాయిని చూసినప్పుడు వీడి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, అది ఇక్కడ వర్కౌట్ కాదు. కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఊర్లో ఉంటే మన విమలక్క వెళ్లే బ్యూటీ పార్లర్కి తను వెళ్తుంది.